అంటే ప్రజలకు జ్ఞానం లేదు లేకపోతే అది లేదు ఇది లేదని అలాంటి పరుషమైన భాష ప్రయోగించలేదు కానీ ఇక విశాఖ స్టీల్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో చర్చించాల్సిన అవసరం లేదేమో ఎందుకంటే ప్రజలు అదే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న వైసీపీఏ సమర్థిస్తోందని తెలిసి కూడా అంత పట్టం కట్టారంటే వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారేమో నేను కూడా అన్నాను ఈ సీట్లో కూర్చుని అయితే ఇక్కడ ఏమంటారంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు పట్టించుకోలేదా తెలుగుదేశం నాయకులు పట్టించుకోలేదా ఇంకో పార్టీ నాయకులు పట్టించుకోలేదు ఈ పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకి ప్రజలు ఓట్లేశారు అని అంటే ప్రొవైడెడ్ ఆ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సహకరిస్తోందని తెలుసు కూడా ఏసి గెలిపించారంటే దట్ ఇండికేట్స్ అది మనం అట్లాగే అనుకోవాలి కదా అంటే ఒక్క విషయం మోడీ మొదటిసారి డిమానిటైజేషన్ జరిగినప్పుడు మిగతా విషయాలు జరిగినప్పుడు ఎంత నెగిటివ్ వస్తే రెండోసారి గెలిచాక ఏమైందంటే ఆ విషయాలన్నీ పోయాయి ఇప్పుడు మరలా కొత్త ఇష్యూస్ వచ్చినాయి రైతుల గురించి కానీ లేకపోతే ఇంక వేరే ఇష్యూస్ గురించి కానీ పెట్రోల్ రేట్ల గురించి కానీ బీజేపీకి ఘోరంగా సోషల్ మీడియాలోని ప్రజల్లోని వ్యతిరేకత వచ్చింది కానీ వీటి కొలబద్ద ఎప్పుడు వస్తుందంటే ఎలక్షన్ వస్తేప్పుడే ఒక్కటైతే గ్యారంటీ ఇవన్నీ కూడా 2-3%, 5% ఓట్లతో గెలిచినటువంటివి అన్నీని ఇక్కడ నేను ఎందుకంటే చెప్తున్నాను వైజాగ్ సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మెజారిటీ వచ్చారు ఎవరైతే ప్రభుత్వం సరిగా లేదు ఈ రాష్ట్రానికి దిక్సూచి లేదు ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టి నాయకత్వం లేదు అనుకున్నటువంటి వారు more than 70% మనకెందుకులే ఎవడో ఓటేస్తాడు ఎవడో వస్తాడు ఈ కార్పొరేట్తో మనకేమవుతుంది లేనటువంటి నిర్లిప్తత వీళ్ళకి విశాఖపట్నం ప్రజలు ఖచ్చితంగా ఆ నిర్లిప్తతో వ్యవహరించడం వల్లనే అంటే ఇప్పుడు కూడా ఏముందండి 30 ఇంకో 15 ఇటు వస్తే అయిపోయింది 55, 30, 32 సిపిఐ 15 వస్తే ఇక్కడ గెలిచి మిగతా గుంటూరు అన్నిటితో పోలిస్తే విశాఖపట్నంలో 15 సీట్లు 15 సీట్లు వానపిల్లి గణేష్ గారు ఉన్నారనుకోండి ఆయన ఒక 6-7 తెస్తే గంటా శ్రీనివాస్ గారు ఉన్నారనుకోండి ఆయన ఒక 6-7 తెస్తే గణబాబు గారు ఉండే 4-5 తెస్తే అయిపోయింది ఎలక్షన్ సో అందుకు నేను ఇది చెప్పాను వాళ్ళని కామెంట్ చేయాలని కానీ వాళ్ళు చేయలేదని కానీ చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఏదైనా గెలిపే ఎవరెవరు ఈక్వేషన్ ఇప్పుడు చూడండి వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుందనే టెన్షన్ కొంచెం మొన్నటి వరకు బీజేపీ కేక్ వాక్ అనేది ఈ రోజు టఫ్ ఫైట్లోకి వచ్చాం ఏమొస్తుందో తెలీదు అలాంటి పరిస్థితులు అంటే మమతా బెనర్జీతో కమ్యూనిస్టులు కలిసి ఏర్పాటు చేసినా మీరు ఆశ్చర్యపోకండి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు పైన ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏ మమతా బెనర్జీ వలన కమ్యూనిస్టులు పూర్తిగా వెస్ట్ బెంగాల్లో యుద్ధం చేసి ఓడించిందో ఈరోజు ఏమైంది శత్రువు ఒకరు రాగానే ఆ శత్రువుని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులు సైతం అవసరమైతే కలవడానికి సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ అయిన తర్వాత అనేది నా ఇన్ఫర్మేషన్ నా జాతీయ నాయకులు కూడా కొంతమంది మీడియా మిత్రులతో షేర్ చేస్తున్నారు సహజంగానే నేను చేయాలనుకుంటున్నాను సెక్యులర్ ఫోర్సెస్ అన్ని ఒకటవుతుంటాయి కదా అవసరాన్ని బట్టి ఇప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది అవి ఉండొచ్చు కదా జరుగుతుంది ఎప్పుడు నెంబర్ గేమ్ వచ్చిన తర్వాత నెంబర్ టాలీ అయిన తర్వాత అవసరం అనుకుంటే బట్ అండర్స్టాండింగ్ అయితే ఉంది అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకున్నటువంటి అవసరాలు లేకపోతే వాళ్ళలో వచ్చే ఇవో చూసుకొని ముందుగానే వెళ్ళారు ఇప్పుడు వాసుపల్లి ఉన్నాడంటే ఎలక్షన్ అప్పుడు వెళ్ళలేదండి ఒక 6 నెలల ముందే ఆయన వెళ్ళిపోయాడు సో అతని గురించి కామెంట్ చేయట్లేదు కానీ ఇలా జరిగిన పరిణామాల్లో జరిగినటువంటి రిజల్ట్ రెండోది ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్తో స్టీల్ ప్లాంట్కి అగ్రిమెంట్ అయ్యిందనేది నేను మీతో చెప్పాను అది ఎప్పుడు వెనక్కి తీసుకోను ఎప్పుడో ఒకప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంతకం పెట్టిన పేపర్ కూడా బయటకు వస్తుంది మీకు చెప్తున్నాను సంతకం పెట్టారు వీళ్ళు ఎస్ యాక్సెప్ట్ చేసామని వీళ్ళు కన్సెంట్ ఇచ్చిన తర్వాతే తీశారు కానీ దర్జాగా చెప్పొచ్చు ఇదిగో స్టీల్ ప్లాంట్ లాస్లో ఉంది మేము నడపలేము ఎయిర్ ఇండియా ఎలాగో ఆ కారణం వల్ల మేము చేస్తున్నాం ఇప్పుడు కూడా ఆ ప్లాంట్ అక్కడే ఉంటుంది దానివల్ల వచ్చిన రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్తే ప్రజలను మభ్యపెట్టినట్టు ఉండదు చేసేదోటి చెప్పేదోటి అని చెప్పడానికి మీకు 4 చెప్పాను కనగరాజుది ఏం చేశారు కౌన్సిల్ది ఏం చేశారు ఈసీది ఏం చేశారు ఇప్పుడు జరుగుతున్నటువంటి దీని గురించి ఏం చేశారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు గెలిచారు ఇందాక మాట్లాడుతూ చిన్న స్లిప్ అయ్యాను వెంకటకృష్ణ గారు జయలలిత ఒకసారి ఇట్లాగే మన కరుణానిధి ఉంటప్పుడు అడ్డగోలుగా ప్రవర్తించి అసెంబ్లీలోంచి బయటికి పంపించి నెంబర్ తక్కువ ఉండేటప్పుడు మీకు గుర్తుందో లేదో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు. అవును, నేను కంటెస్ట్ చేయని అధికారంలో ఉండి ఇలా చేస్తారని వదిలేసి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు శుభ్రంగా ముఖ్యమంత్రి అయింది. ఇందాక మాట్లాడుతూ డీవియేట్ అయ్యాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ని అన్ని రాజకీయ పార్టీలు రక్షించాలంటే ఈ ఈ ఇది ఈ లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండా ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా దెబ్బలు తినకుండా మనకెందుకు రాని అన్ని ప్రతిపక్షాలు కలిసి ఒకసారి వదిలేసే అనుకోండి. రేపు జడ్పీటీసీ ఎంపీటీసీలు మీరే ఎలక్షన్ పెట్టుకోండి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యవస్థలో మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయమన్నారనుకోండి, ఇది కూడా గెలిచినాయండి. గెలిచేసి ఈ 5 సంవత్సరాల్లో స్థానిక సంస్థలు వచ్చాక, మున్సిపాలిటీలు వచ్చిన తర్వాత, మేయర్లు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని స్వర్ణయంగా మార్చారనుకోండి, బ్రహ్మాండమైన పరిపాలనా నిధులు ఇచ్చారనుకోండి. ఎందుకంటే మూలుగుతున్నాయి, అప్పులు తెచ్చిన డబ్బంతా అక్కడ లక్షల కోట్లు వేల కోట్లు మూలుగుతున్నాయి కదా. అవి తీసుకొని వచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వకుండా, కానీ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. ఇప్పుడు డబ్బులు రావే, నీకు బిల్లు ఇవ్వాలంటే 10% మాకు ఇవ్వాలి, బిల్లు ఇచ్చాక మరి 10% ఇవ్వకపోతే దానికేమో కొంతమంది పార్ట్నర్లుగా పెట్టి అగ్రిమెంట్లు రాసి బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు సూసైడ్లు చేసుకున్నా మీరు ఆశ్చర్యపోవచ్చు.